చిత్తం ప్రయత్నం 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 సాధ్యం కానిదంటూ ఏది లేదురా. అన్ని సాధ్యం. గురికి ఇలా కళ్ళు మూసేటికి ఇలా ధ్యానంగా ఉండిపోగలను. ఎందువల్ల చిన్నప్పటి నుంచి ఉన్న అభ్యాసం. అందువల్ల ఎప్పుడు కూడా ప్రయత్నం గట్టిగా ఉంటే సుకృతం ఎంత ఉన్నా ప్రయత్నమే ఉండాలి. సుకృతం అంటే ఈ మానవ జన్మకు వచ్చాం అన్నిటికి లోటు లేకుండా అన్ని ఉన్నాయి సిరి సంపద అన్నట్టు. ఇవన్నీ దేహానికి అన్ని ఉండబట్టి పెద్ద పని కూడా లేదు కదా, మైండ్ పని కూడా లేదు. అందువలన ఏమవుతుంది, 24 గంటలు తనతో తాను సుకృతం కొలిది ఉండటానికి కుదురుతాం. దీనికి తోడేమవుతుంది, ప్రయత్నానికి కుదురుతాం. మీకు ఎప్పుడైతే కూడు గూడు గుడ్డ అన్ని ఉన్నాయో సదుపాయాలు, ప్రయత్నం చేయటానికి టైం ఉంటుంది. అయితే ప్రయత్నం చేయటానికి టైం ఎలా కుదురుతుంది? అందువల్ల 24 గంటలు అలా ఉండటానికి మన విధిలో సుకృతం ఆ మూడు ఉన్నాయి కాబట్టి మనసు పని ఇంద్రియాల పని ఇంకా దేహం పని లేదు. అవన్నీ భగవంతుడు మనం ఆల్రెడీ తెచ్చుకుని విధిలో తెచ్చుకున్నాం, సంస్కారాన్ని బట్టి మనకు వచ్చింది కాబట్టి మనకి ఇంకా అట్లా ప్రయత్నం లేదు. అవి లేకపోతే కంపల్సరీగా దేహం మనసు ఇంద్రియాలు తప్పకుండా పనిచేయవలసిందే. మనసు పని చేయకపోతే కానీ కూడుకుండా రాదు.